ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ 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 ఇతియో వదేత్తస్య నిశ్వరతేవాని జిహ్నుకన్యా ప్రవాహవత్. డబ్ల్యూఎంబి ప్రేక్షకులకి నమస్కారం. మన ఇవాళ 1, 10 అదేవిధంగా 28వ తేదీ, 19వ తేదీ ఈ 4 తేదీల్లో పుట్టిన వారికి 2021వ సంవత్సరంలో, అందులో ముఖ్యంగా చూడండి తేదీలు పుడతాము కానీ ఏ నెలలో పుడితే ఎటువంటి ఫలితాలు 2021లో రాబోతున్నాయి, ఏ విషయాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఏ వైపు ప్రయాణం చేస్తే మీకు, అంటే వైపు అంటే ఐ మీన్ నాట్ డైరెక్షన్, మీ వృత్తి సంబంధం కావచ్చు, మీ బిజినెస్ సంబంధం కావచ్చు, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఏ మార్పు జరగబోతుంది 2021లో 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి అని చెప్పి చూసినట్లయితే, ముందుగా చూడండి ఈ తారీఖుల్లో 1వ నెలలో ఎవరైనా పుట్టారు అని చెప్పి తీసుకున్నట్లయితే వారికి ఏంటంటే ఈ సంవత్సరం 2021 ఏదైనా డిఫరెంట్గా చేయాలి, చిత్ర విచిత్రంగా చేయాలనేటువంటి థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు అలాగే చేస్తారు కూడా ఈ యొక్క సంవత్సరం 2021లో. అది ముఖ్యంగా 2021 అనేటువంటిది ఒక బిజినెస్ రిలేటెడ్ ఇయర్ అనమాట. అంటే బిజినెస్లు చాలా డిఫరెంట్ యాంగిల్స్ తీసుకుంటాయి సహజంగా 2021 అనేటువంటిది. 2020 అనేటువంటిది మనకి ఎలా అయితే రాహు ప్రభావం చూపించిందో 2021 బుధ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వెరీ డిఫరెంట్ థింగ్ మీరు చేయడానికి ఇష్టపడతారు. మరలా అందులో కాస్త భూ రిలేటెడ్ సంబంధించిన కూడా చేస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరిలో కనుక పుట్టినట్లయితే మీకు గతంలో ఎప్పటి నుంచో ఆల్రెడీ పనులు స్లోగా అవుతున్నప్పటికీ కూడా 1వ తేదీ మీరు బాగా అర్థం చేసుకోండి, 1, 10, 19, 28 తారీఖుల్లో అంటే మీకు టోటల్ 1 అయ్యేటువంటి వారు ఫిబ్రవరిలో జన్మించారు అనుకుంటే కనుక ఈ మాసంలో మీరు ఎటువంటి అంటే ఈ యొక్క 2021లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారంటే స్లో అయితే అయింది నా వర్క్స్ అన్ని కానీ స్టాండర్డ్గా నేను ఏదైనా సరే నిర్మించుకోవాలి. ఒక స్టాండర్డ్ ఉద్యోగం కావచ్చు, ఒక స్టాండర్డ్ వ్యాపారం కావచ్చు, ఒక స్టాండర్డైజ్ చేసుకునేటువంటి పనిలో ఉంటారు ఎక్కువగా. అటువైపు అడుగులు వేస్తే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే మార్చిలో పుట్టారు ఎవరైనా, మార్చిలో పుడితే ఏమవుతుందంటే మీకు ఈ 2021 అనేటువంటిది ఈ సంవత్సరంతో నేను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలని, నెక్స్ట్ ఇయర్ ఇంకేదైనా కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలని. ఈ ఇయర్లో మ్యాక్సిమం మీకున్న డెబిట్స్ కావచ్చు, మీకున్నటువంటి పనులు కావచ్చు, ఎవరికైనా చేయాల్సినవి కావచ్చు, అవన్నీ క్లోజ్ చేసుకునేటువంటి పనులు ఉంటారు మీరు చూడండి కావాలంటే. అలాగే 4వ నెలలో పుట్టారు ఎవరైనా, 4వ నెలలో అంటే ఏప్రిల్ మాసంలో కనుక ఎవరైనా పుట్టినట్లయితే అందులో ముఖ్యంగా 1వ తేదీ గుర్తుపెట్టుకోండి, 1, 10, 28, 19 తారీఖుల్లో ఏప్రిల్లో పుట్టిన వారికి 2021వ సంవత్సరంలో ఈ సంవత్సరంలో మీకు న్యూ లైఫ్ ప్రారంభం కాబోతుంది. అంటే గతంలో ఎన్నో చేసి ఉంటారు కానీ ఇక్కడ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కానివ్వండి, కొత్తగా ఏదైనా ఆలోచించడం కానివ్వండి, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడం కానివ్వండి, అది బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు చేసేటువంటి ఎనీ వర్క్ కావచ్చు, కొత్తది ప్రారంభం కాబోతుంది 2021లో పర్టికులర్గా ఏప్రిల్లో పుట్టినటువంటి వారికి. అదేవిధంగా మేలో పుట్టినటువంటి వారికి అంటే 1వ తేదీ కానీ, 10వ తేదీ కానీ, 28వ తేదీ కానీ, 19వ తేదీ కానీ పుట్టిన వాళ్ళు మేలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం కాస్త గతంతో పోల్చుకుంటే ఉన్న ప్రదేశం మారుతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనీ సర్క్యులేషన్, లిక్విడ్ క్యాష్ కొంతవరకు మీరు చూస్తారని చెప్పి తెలుసుకోవచ్చు. అలాగే జూన్లో కనుక పుట్టారనుకోండి, జూన్ అంటే దాదాపుగా 1, 10, 19, 28 తారీఖుల్లో జూన్ మాసంలో ఎవరైనా పుట్టారు, ఎనీ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్లో అయినా మీరు పుట్టారు, పుట్టినటువంటి వారికి ఈ మాసంలో పర్టికులర్గా కొంత గైడింగ్ అనేటువంటిది లభిస్తుంది. చూడండి చాలాసార్లు మనం అరే నాకు ఒక మంచి గైడ్ చేసేవాళ్ళు దొరికితే బాగున్నాయి, నాకు మంచి డైరెక్షన్ చూపించే వాళ్ళు దొరికితే బాగున్నాయి అనుకుంటూ ఉంటాం. అది పిల్లలైతే ఎడ్యుకేషన్ విషయంలో ఒక మంచి టీచర్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు, వాళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో, లేనట్లయితే వాళ్ళు నేర్చుకునేటువంటి విషయాల్లోని వాళ్ళ లైఫ్కి ఒక గైడ్గా దొరకడం కానీ, లేనట్లయితే అదేవిధంగా ఈ సంవత్సరంలో పర్టికులర్గా ఏంటంటే కాస్త స్పిరిచువల్ రిలేటెడ్గా కాస్త ఎక్కువగా ఉండడం కానివ్వండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే
ఈ ఆరో నెలలో పుట్టినటువంటి వారికి కాస్త మనీ రిలేటెడ్గా, ఇంట్లో కాస్త ట్రెడిషనల్ రిలేటెడ్, అంటే ఇంట్లో కాస్త దైవ సంబంధించిన ధర్మ సంబంధించిన కార్యక్రమాలు చేయడము, ముఖ్యంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన ఏమైనా ఉంటే అవి కూడా కాస్త క్లియర్ చేసుకోవడము, వీటన్నిటికీ అనుకూలిస్తుంది ఈ ఇయర్ వీరికి. ఇక అదేవిధంగా 1వ తేదీ 10/19/28 తారీఖుల్లో పుట్టిన వారికి, 7వ నెలలో పుట్టారనుకోండి, వారికి పర్టికులర్గా విదేశాలకు సంబంధించినటువంటివి, అంటే విదేశాలకు వెళ్ళడము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్డేట్స్ చేసుకోవడము, సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా దూసుకుపోవడము, తాతగారికి సంబంధించినటువంటివి ఏవైనా మీకు కాస్త ఫేవర్ కావడం మీరు ఈ సంవత్సరంలో చూస్తారు. ఆ రంగాల్లో ఆ వైపు వెళ్ళడం ద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక అదేవిధంగా 8వ నెలలో పుట్టారు, 8వ నెలలో కనుక పుట్టినట్లయితే ముఖ్యంగా ఏమవుతుందంటే, అంటే 1, 10, 19, 28 తారీఖుల్లో 8వ నెలలో మీరు జన్మించినట్లయితే ఈ 2021 అనేటువంటిది మీకు బిజినెస్ సక్సెస్ని ఇస్తుంది. ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా సక్సెస్, బిజినెస్ సక్సెస్, కొత్తగా ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీకు ఏర్పడడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. అలాగే తీసుకున్నట్లయితే మనకి 1వ తేదీ 10వ తేదీ 19 ఆరు 28 తారీఖుల్లో ముఖ్యంగా 9వ నెలలో జన్మించారు. 9వ నెల అంటే మన దగ్గర సెప్టెంబర్ మాసంలో గనక జన్మించినట్లయితే మీకు ఈ సంవత్సరంలో వివాహ విషయాల్లోని స్త్రీ మూలకంగాను, మరియు అసలు లగ్జరీ రిలేటెడ్ వెహికల్స్ కొనడము, కార్లు కొనడము, గృహయోగాలు, అలాగే మనీ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇవన్నీ కాస్త అధికంగా మీకు లభించడం జరుగుతుంది ఉన్న సంవత్సరాలతో పోల్చుకుంటే. ఇక అదేవిధంగా చూసినట్లయితే 1వ మాసంలో పుట్టారు ఎవరైనా, అంటే 1, 10, 19, 28 తారీఖుల్లో పుట్టినటువంటి వారు 1వ మాసంలో జన్మించారనుకోండి, ఎనీ ఇయర్ మీకు 2021 అనేటువంటిది కాస్త డెవోషనల్ స్పిరిచువల్ చేంజింగ్, డిఫరెంట్గా చేయడము, డిఫరెంట్గా ఆలోచించడము, భూ సంబంధించినటువంటి ఏమైనా పార్ట్నర్షిప్స్ ఉంటే లేనట్లయితే ఆస్తి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు షేరింగ్స్ ఇట్లాంటివి లభిస్తాయి, అంటే ఆ వైపు వెళ్తుంది మీ ఆలోచన కానివ్వండి, మీరు చేసేటువంటి పనులు కానివ్వండి, అవన్నీ అటువైపు వెళ్ళడం జరుగుతుంది. సాఫ్ట్వేర్లో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళడం, ఏదైనా రీసెర్చ్ చేయడం ఇలాంటివన్నీ కూడా పర్టికులర్గా ఏంటంటే మీకు 1వ మాసంలో పుట్టిన వారికి సూచించబడుతుంది. ఇక 1వ మాసంలో 1వ తేదీ 10వ తేదీ 19 28 తారీఖుల్లో 1వ మాసంలో పుట్టినటువంటి వారికి ఈ యొక్క 2021 అనేటువంటిది పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ కాస్త వర్క్ విషయంలో పర్టికులర్గా, అంటే చేస్తున్నటువంటి జాబ్ విషయంలో పర్మనెన్స్ కోసం ట్రై చేయడం కావచ్చు, అదేవిధంగా కొన్ని లేట్ అవుతున్నటువంటి కొన్ని ప్రాసెస్ని కాస్త ముందుకు త్వరగా నడిపించాలనేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఇటువంటివి కాస్త ఎక్కువగా చూస్తారు. అలాగే కాస్త హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే 1వ మాసంలో పుట్టారు ఎవరైనా సరే, 1వ మాసంలో 1, 10, 19, 28 తారీఖుల్లో కనుక ఎవరైనా జన్మించినట్లయితే మీకు ఈ 2021 ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, ఈ మాసం అనేటువంటిది పర్టికులర్గా మీరు ఏం చేస్తారు అంటే 2021 ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకునేటువంటి పనిలో ఉండడము, ఈ 21 అనేటువంటిది నేనేది పెండింగ్ పెట్టుకోకుండా ఎవ్రీథింగ్ నేను క్లియర్ చేసేసుకోవాలి, అది ఐటీ రిటర్న్స్ కావచ్చు, అప్పులు కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంక ఇక్కడి నుంచి క్లియర్ చేసుకుని నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేటువంటి ఎదురు చూడడంలో మీరు ఆ పనులు చకచగా ముందుకు సాగించేటువంటి వాటిల్లో ఉంటారు. 1వ తేదీలో జన్మిస్తూ 1, 10, 19, 28 తారీఖుల్లో మొత్తం 12 నెలల్లో జన్మించిన వారికి ఈ 2021 జరిగేటువంటి ప్రెడిక్షన్స్ ఇవి. సర్వే జనా సుఖినో భవంతు. అజ్ఞాతాత్ కర్మణో అన్యత్ర లోకో అయం కర్మ బంధన తదర్థం కమ్మ కౌంతేయ ముక్త సంగహ సమాచార విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మ నునరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతీపుత్ర, నీ విద్యుక్త ధర్మములను ఆతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడివై ఉండగలవు. సాధారణమైన దేహపోషణ కొరకైనను ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసి ఉన్నందున ఆ ప్రయోజనము సిద్ధించే రీతిలోనే వర్ణాశ్రమములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞమనగా విష్ణువు లేదా యాగకర్మలు. యాగకర్మలన్నీను విష్ణు ప్రీత్యర్థమై నిర్ణయింపబడినవి. యజ్ఞో వై విష్ణు అని వేదములు పలుకుచున్నవి అనగా
మనుజుడు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణువును ప్రత్యక్షంగా ఆరాధించినను ఒకే ప్రయోజనము పొందగలడు. అనగా కృష్ణభక్తి రసభావన అనునది ఈ శ్లోకమున తెలిపిన రీతి యజ్ఞమును నిర్వహించుట వంటిది. వర్ణాశ్రమ పద్ధతి సైతము విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమ చారవత పురుషేణ పరః పుమాన్ విష్ణుః ఆరాధ్యతే. కనుక ప్రతి ఒక్కరూ విష్ణు ప్రీత్యర్థమే కర్మనునరింపవలసి ఉన్నది. శుభాశుభ కర్మలు రెండును ఫలములను కలిగి ఉండి కర్తను బంధించు కారణమున ఇతర కర్మలన్నీ జగమునందు బంధమునే కలిగించును. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణభక్తి భావనయందు కృష్ణుని లేదా విష్ణువు ప్రీత్యర్థమై కర్మనునరింపవలను. అటువంటి కర్మలను చేయనప్పుడు మనుజుడు ముక్తస్థితి అందే నిలిచి ఉండను. ఇది కర్మ చేయటయందు గొప్ప నేర్పరితనమై ఉన్నందున నిష్ణాతులైన వారి నిర్దేశము దీనికి తొలుత అవసరమై ఉన్నది. అనగా శ్రీకృష్ణ భక్తుని నిర్దేశమునందు కానీ లేదా ఎవరి సమక్షమున అర్జునునకు కర్మ చేయని అవకాశము కలిగినో అటువంటి శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష బోధనలను అనుసరించి గానే ప్రతి ఒక్కరూ నిపుణులతో వర్తింపవలసి ఉన్నది. దేనిని కూడా ఇంద్రియ ప్రీతికై నిర్వహింపరాదు. ప్రతిదీ శ్రీకృష్ణుడి ప్రీత్యర్థమే నిర్వహింపవలను. ఇటువంటి అభ్యాసము మనుజుని కర్మఫలము నుండి రక్షించుటయే కాక క్రమముగా భగవానుని ప్రేమ యొక్క సేవాస్థాయికి అతనిని ఉద్ధరించును. దాని ద్వారా అతడు భగవద్ధామమును చేరగలడు.